గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత ఫ్లాట్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ మిక్స్డ్ క్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎస్టెక్స్ నిఫ్టీ అయితే ఫ్లాట్గా ఉంది. సో ఆయిల్ ప్రైసెస్ కొంత హైయర్ లెవెల్స్ నుంచి దిగొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ మొన్న 59 నుంచి ఇప్పుడు $57.5 దగ్గర కనిపిస్తుంది. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మేబీ యుఎస్ చైనా మధ్య మళ్ళీ ట్రేడ్ టాక్స్ రెజ్యూమ్ అయ్యాయనే వార్తలు కావచ్చు. ఇతర వార్తలతో కొంత పాజిటివ్ క్లోజింగ్ అని చూసాం. ముఖ్యంగా టెక్నాలజీ, ఎనర్జీ ఇటువంటి రంగాలకు చెందిన, అలాగే ఎస్ఎన్పికి సంబంధించి కన్స్యూమర్ డిస్క్రెషనరీ షేర్స్, ఇవి అక్కడ మార్కెట్స్ని లీడ్ చేసిన సెక్టర్స్ నిన్న. సో అదర్వైజ్ ఏషియన్ మార్కెట్స్లో కొంత సబ్జ్యూడ్ ట్రెండ్, మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. 1 or 2 మార్కెట్స్ నష్టాలతో, మిగతావి ఫ్లాట్ ఇష్యూ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో నిన్న కూడా మన మార్కెట్స్ హైయర్ లెవెల్స్ దగ్గర నిలదొక్కలేకపోయాయి. సో ఓపెనింగ్ వాజ్ ఎట్ 10,805, 10,836 వరకు వెళ్ళింది ఒక దశలో నిఫ్టీ. తర్వాత 10,750 లో లెవెల్ని తాకి క్లోజింగ్ సమయానికి 10,771. సో ఐటీ స్టాక్స్ రూపీ వీక్నెస్ కారణంగా కొంత బయింగ్ అనేది వచ్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వీటిలో ఎఫ్ఐఎస్ బయింగ్ చేశారు ముఖ్యంగా. సో అందువల్ల ఎఫ్ఐఎస్ బయింగ్ నిన్న నెట్ బయింగ్ ఫిగర్ అరౌండ్ 770 క్రోర్స్ కనిపించింది. అదర్వైజ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో కొంత సెల్లింగ్ అనేది మనం గమనించాం. ప్రత్యేకించి ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్లో కూడా కొంత సెల్లింగ్ గమనించాం. మేబీ రీజన్స్ కుడ్ బి ఎనీథింగ్ లైక్ ఆర్బీఐ గవర్నర్స్ కామెంట్స్ కావచ్చు లిక్విడిటీకి సంబంధించి, అలాగే బంధన్ బ్యాంక్ గ్రూప్ ఫైనాన్స్ సంబంధించిన మెర్జర్ వార్త కావచ్చు. ఇవన్నీ కొంతమేరకు ఆ సెక్టర్ స్టాక్స్ మీద పనిచేశాయి. సో టెక్నికల్గా గమనిస్తే మనం 10,850, 10,900 ఆ సమీపంలో నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనం ఎమర్జ్ అవుతుంది. అలాగే అరౌండ్ 50-డే మూవింగ్ యావరేజ్ ఈజ్ అరౌండ్ 10,647. సో ఈ లెవెల్ దగ్గర కొంత సపోర్ట్ అనేది, ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ 20 and 200-డే మూవింగ్ యావరేజ్ ఏవైతే ఉన్నాయో 10,775, ఇవి రెండు కూడా ఒకటే లెవెల్ దగ్గర ఉన్నాయి, 20-డే and 200-డే కూడా. సో ఆ లెవెల్ దగ్గర కూడా మనకు ఒక ఇమీడియట్ సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో రేంజ్ బౌండ్ ట్రేడింగ్, మేబీ 100-150 పాయింట్స్ రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అనేది మనం కొద్ది సెషన్స్ పాటు చూడబోతున్నాం. దట్ ఈజ్ ఎనీవేర్ బిట్వీన్ 10,750 to 10,900. సో ఈ లెవెల్స్ మధ్యలోనే నిఫ్టీ కొంతకాలం కదలడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అండ్ ఎర్నింగ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఎర్నింగ్ సీజన్కి మార్కెట్ సిద్ధమవుతున్నాయి. అందువల్లనే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎర్నింగ్స్ క్యూస్. అదర్వైజ్ మనకు అటు గ్లోబల్గా కావచ్చు, ఇటు డొమెస్టిక్గా కావచ్చు, అంతగా మనకు క్యూస్ ఏవి ఈ పరిస్థితుల్లో లేవు. ఇంకా ఇది ట్యాక్స్ సేవింగ్ సీజన్. సో మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు నెలలు కూడా అందరూ ట్యాక్స్ సేవింగ్ ఎలా చేయాలి, ప్రత్యేకించి ఎంప్లాయీస్ చూస్తూ ఉంటారు. సో అల్టిమేట్ చాయిస్ ఈజ్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అండి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. సో గో ఫర్ దెమ్. నార్మల్గా మనం ఎప్పుడు చెప్తాం, ఎస్ఐపి చేయండి ఏప్రిల్ నుంచి కూడా. సో దట్ లాస్ట్ 3 మంత్స్లో పాకెట్ పించ్ అనేది ఉండదు, ఒకసారిగా అకౌంట్లోంచి పెద్ద మొత్తాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని. బట్ ఎనీవే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. సో వాళ్ళ కోసం అయితే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ని మనం స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్లో దే హ్యావ్ గివెన్ ఇన్స్పైట్ ఆఫ్ ది వొలటైలిటీ ఎనీవేర్ బిట్వీన్ 10-13% యావరేజ్ రిటర్న్ చూసినా కూడా 9.78% ఇచ్చాయి. అంటే వర్స్ట్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్ని కూడా కలుపుకుంటే ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్. సో వీటిలో మనం పదే పదే చెప్తున్నవే బిర్లా సన్లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96, అలాగే ఎల్ఎన్టీ ట్యాక్స్ అడ్వాంటేజ్, జేఎం ట్యాక్స్ గెయిన్, ఇన్వెస్కో ట్యాక్స్ ప్లాన్ ఇలాంటివి. కొన్ని అయితే మిరేట్ అసెట్ మ్యూచువల్ ఫండ్ సంబంధించిన ట్యాక్స్ సేవర్ స్కీమ్ లాస్ట్ 3 ఇయర్స్లో 19% రిటర్న్ కూడా ఇచ్చింది. సో కొంత అగ్రెసివ్ మూవ్స్ కారణం అయ్యుండొచ్చు. బట్ యావరేజ్ నా 12% రిటర్న్ వర్కౌట్ అవుతుంది కాబట్టి బెస్ట్ ఆఫ్ ది స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఆఫ్కోర్స్ ఎన్పిఎస్ కూడా కొంత మనకు అవుట్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ బెస్ట్ ఎన్టీ ట్యాక్స్ సేవింగ్లో అంటే ఎన్పిఎస్ స్కీమ్స్. వీటిలో రకరకాల ఆప్షన్స్ కూడా ఉంటాయి, అగ్రెసివ్ అని, బ్యాలెన్స్డ్ అని, తర్వాత అల్ట్రా సేఫ్ అని, కన్జర్వేటివ్ అని ఇలా. సో ఎన్పిఎస్లో కూడా 10-11% లాస్ట్ 5 ఇయర్స్లో వర్కౌట్ అయింది ఇన్వెస్టర్స్కి. సో అందువలన ఈ రెండు కేటగిరీస్ని వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ని అనుకూలంగా చాలా స్కీమ్స్ ఉన్నాయి మనకు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్స్ కావచ్చు, సుకన్య ఉంది, పీపీఎఫ్ ఉంది, అలాగే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో 5 ఇయర్ లాకింగ్తో ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంది. బట్ వీటన్నిటికంటే కూడా బెస్ట్ ఆప్షన్స్ అయితే బోత్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అండ్ ఎన్పిఎస్. సో ఈ రెండింటిని ఇన్వెస్టర్స్ సమంగా ఎంచుకొని డెఫినెట్లీ మంచి రిటర్న్స్ పొందడానికి అవకాశం ఉంది. ఇక అనలిస్ట్ అభిప్రాయాలు మార్కెట్స్ మీద ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో మనకు ఎర్నింగ్ సీజన్ బిగిన్ కాబోతోంది.
బట్ అదర్వైజ్ మేజర్ క్యూస్ మనకు అంతగా కనపట్టలేదు. నిన్న వచ్చిన జీడిపి ఎస్టిమేట్స్ కూడా గ్రోత్, ఎకానమీ గ్రోత్ కొంచెం స్లో అవుతుంది అన్నదే మనకు అర్థమవుతుంది జీడిపి ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ మనం గమనిస్తే. సో ఎటువంటి మూమెంట్స్ మన మార్కెట్స్ లో చూడొచ్చు? యా, బేసికలీ చాలా స్పెసిఫిక్ స్టాక్ ఆర్ మేబీ సెక్టర్ వైజ్ మూవ్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్లీ కానివ్వండి, ఇంటర్నల్లీ కానివ్వండి, ఇక్కడ కంప్లీట్లీ మనకి రిజల్ట్స్ అండ్ సెక్టర్ పరంగా ఆర్ మేబీ కంపెనీ పరంగా కొన్ని కొన్ని కమాడిటీ బేస్డ్ స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే చైనా మొన్న నిన్న సిఆర్ఆర్ రేట్ ఏదైతే కట్ చేసిందో అక్కడ మనకి లిక్విడిటీ కొద్దిగా ఈజ్ చేస్తున్నారు, బికాజ్ ఎకానమీ ఈజ్ నాట్ గ్రోయింగ్. చైనా ఈజ్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ కమాడిటీస్ ఇన్ ద వరల్డ్ అండి. కాబట్టి మనం మెటల్ స్టాక్స్ లాస్ట్ వన్ ఇయర్లో కూడా బాగా రియాక్ట్ అవడం అనేది చూసాం, సెల్లింగ్ అనేది చూసాం. అండ్ మనకి డొమెస్టిక్గా చూసుకుంటే ఆటోమొబైల్ సేల్స్ డిసెంబర్లో అంత ఆశాజనకంగా లేక ఆల్ ఆటో స్టాక్స్, బజాజ్ ఆటో, హీరో మోటోకాప్, టాటా మోటార్స్, ఇటువంటివన్నీ, ఈవెన్ మారుతి, ఎవ్రీ ఆటోమొబైల్ స్టాక్ ఇంక్లూడింగ్ యాన్సిలరీస్ కూడా బాగా పడ్డం అనేది చూసాం. సో అంతకుముందు ఎన్బిఎఫ్సీస్ ప్రాబ్లమ్ అవుట్ వచ్చింది. సో ఆల్ ఇన్ ఆల్ మనం చెప్పుకునేది ఏంటంటే వెయిట్, ఈ క్వార్టర్ రిజల్ట్స్ నెక్స్ట్ వీక్ నుంచి కంప్లీట్లీ ఫుల్ ఫ్లోలో వస్తాయి అండ్ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ విల్ ఆల్మోస్ట్ సింక్రనైజ్ మనకి పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్తో సింక్ అవుతాయి. కాబట్టి రాబోయే 3 to 4 months చాలా వాలటాలిటీ అనేది మనం చూడొచ్చండి బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ రీజన్స్ అండ్ బికాస్ ఆఫ్ డొమెస్టిక్ పొలిటికల్ రీజన్స్ అండ్ ఆల్సో రిజల్ట్స్. సో స్లో డౌన్ అవుతుంది ఎకానమీ. కాబట్టి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఆయిల్ రేట్స్ పడ్డాయి అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇక్కడ నుంచి పెద్దగా పెరిగే అవకాశం కనిపించలేదు బికాస్ ఆఫ్ ద స్లైట్ స్లో డౌన్ ఆర్ కేపెక్స్ ఫార్మేషన్ అంతగా కావట్లేదు. ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ గోయింగ్ టు బి మిక్స్డ్ బ్యాగ్ అండి. బల్క్గా కమిట్ చేసే వాళ్ళు మాత్రం స్టాగర్డ్గా నెక్స్ట్ 3 to 4 months బాగా చేయాలి. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ మనకి తప్పకుండా న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐ థింక్ కొంచెం మార్కెట్లో పాజిటివ్ ధోరణి కనిపించే అవకాశం ఉంది. ఈ నెక్స్ట్ రాబోయే 3 to 4 months మాత్రం సెలెక్టివ్గా ఉండి గతంలో చేసిన మిస్టేక్స్ అన్ని కూడా కరెక్ట్ చేసుకుని జంక్ స్టాక్స్ అండ్ పెన్నీ స్టాక్స్ జోలికి వెళ్లకుండా డెఫినెట్లీ మంచి మిడ్ క్యాప్ స్టాక్స్ రీక్లాసిఫికేషన్ కూడా అయింది కాబట్టి రీసెంట్ టైమ్స్లో అటువంటి స్టాక్స్ నెక్స్ట్ 3 to 4 months కొద్దిగా ఎస్ఎఫ్ఐ మోడ్లో కొనుక్కుంటే 2-3 year వ్యూ ఉన్న వాళ్ళకి మాత్రం చక్కటి లాభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. సో ఇంట్రాడేలో ఎటువంటి పొజిషన్స్ సజెస్ట్ చేస్తారు? చూడండి, మార్కెట్స్ ఒక నిన్న ట్రేడింగ్ అని గమనిస్తే కొంచెం హై నుంచి కరెక్ట్ అయినాయి. అయితే కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు నిఫ్టీకి కనపడుతుంది. అదేవిధంగా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్లో బాగా సెల్లింగ్ అనేది, బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ మినిట్ వరకు కూడా సెల్లింగ్ కనపడింది. కాబట్టి ఈరోజు మనకి కొంచెం హయ్యర్ లెవెల్స్లో ఓపెన్ అయినా కూడా హయ్యర్ లెవెల్స్ సస్టైన్ కాకపోవచ్చు. కాబట్టి కొంచెం బ్యాంక్ నిఫ్టీని మాత్రం కొంచెం సెల్ అండ్ ర్యాలీస్గా ఇంట్రాడే పరంగా చెప్తాను. బట్ ఓవరాల్గా పొజిషన్ ట్రేడర్స్ మాత్రం బై అండ్ డిప్స్ అండి. బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. తర్వాత బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ కానీ చూసుకుంటే 27,460 to 28 మధ్య రెసిస్టెన్స్ ఉండొచ్చు, 27,200 దగ్గర సపోర్ట్ ఉండొచ్చు. అక్కడికి వస్తే ఇంటర్డేలో షార్ట్స్ క్లోజ్ చేయమంటాను. అదేవిధంగా నిఫ్టీకి పరంగా చూసుకుంటే 10,820 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 840 క్యాష్లో అది దాటితేనే ఫర్దర్ ర్యాలీ ఉంటుంది. లేని పరిస్థితుల్లో డౌన్ సైడ్ చూసుకుంటే 10,620 దాకా రావడానికి అవకాశం ఉంది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ చూస్తే మాత్రం జీ ఎంటర్టైన్మెంట్ లాస్ట్ ఫ్యూ డేస్గా 460 ఆ లెవెల్ బ్రేక్ కాకుండా ఉంది. కాబట్టి దీన్ని ఒక ట్రేడింగ్ పరంగా పొజిషన్ ట్రేడర్స్ బై చేసుకోమని చెప్తాను. పొజిషన్ ట్రేడింగ్ పరంగా 450 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 480+ దగ్గరకు వస్తే పొజిషన్స్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత మెటల్స్ ఒకటి చాలా వీక్ ఉన్నాయి లాస్ట్ ఫ్యూ డేస్గా, అంటే నిన్న కొంచెం పెరిగాయి అనుకోండి. బట్ ఓవరాల్ ట్రెండ్ మెటల్స్ అనేది సెల్ అండ్ ర్యాలీస్గా చెప్పొచ్చు. అందులో భాగంగా జేఎస్డబ్ల్యూ స్టీల్ని ర్యాలీస్లో సెల్ చేయమంటాను. 292 అక్కడ కానీ వస్తే మాత్రం సెల్ చేసి 295 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇంటర్డేలో 286-285 ఇంటర్డేలో అది రావడానికి అవకాశం ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ ర్యాలీస్లో సెల్ చేయమంటాను. తర్వాత ఇంకొక పొజిషన్ ట్రేడింగ్కి సెల్లింగ్కి మారుతి ఒకటి అనుకూలంగా ఉందండి. ఆటోమొబైల్ సెక్టర్ కూడా ఈ సిరీస్లో చాలా వీక్ ఉంది కాబట్టి 74 దగ్గరకు వస్తే సెల్ చేసి 7460 స్టాప్ లాస్ పెట్టుకుంటే 7200 అది పొజిషన్ ట్రేడర్స్ సెల్ చేయమని చెప్తాను. నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఆ లెవెల్ రావడానికి అవకాశం కనపడుతుంది. ఓకే, కొన్ని ఈమెయిల్స్ మనకు వచ్చాయి, ఈమెయిల్స్ చూద్దాం. యోగేంద్రనాథ్ మెయిల్ పంపించారు. కమిన్స్ ఇండియా జనవరి ఫ్యూచర్స్ కొనాలట 848. సో జాన్ సిరీస్ ఫ్యూచర్స్ పొజిషన్ తీసుకున్నారు కమిన్స్లో, ఎక్కడ ఎగ్జిట్ కావచ్చు? కమిన్స్ ఇండియా ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయమని చెప్తానండి. ఎక్కడ ఎగ్జిట్గా, ఎగ్జాక్ట్గా ఈ స్టాక్ మాత్రం కన్సాలిడేషన్లో ఉంది, అందుకని మీరు స్టాప్ లాస్ 836 అక్కడ పెట్టుకోండి.
ఓవరాల్ ట్రెండ్ అయితే మాత్రం కన్సాలేషన్ ఉందండి. కాబట్టి మీకు 860 దాకా రావడానికి అవకాశం ఉంది. 860 అది క్రాస్ కాలేకపోతే మీరు 868 దగ్గర ఎగ్జిట్ కమని చెప్తాను. ఓకే, ఇక మరిన్ని మెయిల్స్ కాల్స్ తీస్తున్నాం చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. తర్వాత మెయిల్స్ చూద్దాం. శ్రీకాంత్ మెయిల్ పంపించారు. ఆర్బిఎల్ ఫ్యూచర్స్లో సెల్ చేశారట 700 రూపీస్ దగ్గర. సో ఏం చేయాలి ఫ్యూచర్స్ పొజిషన్? ఆర్బిఎల్ బ్యాంక్ 570 ఉండాలి. 700 కాదు, 700 సెల్ చేశారని ఆయన రాశారు. ఎప్పుడు సెల్ చేశారు? ఓకే అండి, మీరు ఓవరాల్గా ట్రెండ్ అయితే ఇది కూడా మీకు పెద్ద డౌన్ ట్రెండ్లో అయితే లేదండి. అయితే రీసెంట్గా చూసుకుంటే బాగా మనకి లో నుంచి బాగా రికవర్ అయింది. ప్రస్తుతానికి మీరు సెల్లింగ్ పొజిషన్ హోల్డ్ చేయండి అండి. ఈ డౌన్ ట్రెండ్ కానీ ఇప్పుడు 572 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే అది కొంచెం వీక్ అయ్యి క్లోజర్గా 562 అండ్ 560 దాకా రావచ్చు అండి. 560 దగ్గర మీరు షార్ట్ని క్లోజ్ చేయండి. కాబట్టి మీరు ఎక్కడ సెల్ చేశారు కరెక్ట్ రాయలేదు. మీ షార్ట్ని మాత్రం క్లోజర్గా 560 ఆ లెవెల్లో క్లోజ్ చేయమంటారు. తర్వాత ఐఎస్వి శ్రీనివాస్ అడుగుతున్నారు. టాటా స్టీల్ కొన్నారట 515 రూపాయల్లో, అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 489లో, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి, హోల్డ్ చేయొచ్చా? ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. బట్ టాటా స్టీల్ కొంచెం ఐ థింక్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఆల్మోస్ట్ 700+ నుంచి 450 to 500 జోన్లో ఉంది. టాటా స్టీల్ మాత్రం ఏదన్నా అనౌన్స్మెంట్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు రైజ్ వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ అయింది. ఎందుకంటే ఓవరాల్గా కమౌట్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ బట్ నాట్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ మీరు స్వల్పంగా లూజ్ అవుతున్నా కానీ యూ షుడ్ గెట్ ఆన్ టు ఏ సెక్టర్, రైజింగ్ సెక్టర్లకు వెళ్తే బెటర్. ఎందుకంటే నెక్స్ట్ 1 ఇయర్ చైనా స్లో డౌన్ మూలన కొద్దిగా మెటల్స్ కూడా యూనో స్తబ్దిగా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి యుల్ నాట్ గెట్ మచ్ రిటర్న్ ఓవర్ ద నెక్స్ట్ 1 ఇయర్. తర్వాత కవర్ లైన్లో ఉన్నారు కొత్తగూడెం నుంచి రాజేష్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. వసంత్ గారు మార్నింగ్ అండి, అడగండి. శేష్ గారు అడుగుతున్నా సార్. కర్ణాటక బ్యాంక్ 94లో తీసుకున్నాను సార్. అట్లనే M&M తీసుకుందాం అనుకున్నా 1 ఇయర్ యూత్. ఓకే, దాని గురించి కొద్దిగా శేష్ గారు. కర్ణాటక బ్యాంక్ అండ్ M&M. కర్ణాటక బ్యాంక్ని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీ బయింగ్ ప్రైస్ అనేది 94లో మీరు బై చేసేయన్నారు. అంటే ఎగ్జాక్ట్గా ఈ మధ్య కన్సాలిడేట్ అయ్యి అక్కడ నుంచే స్టార్ట్ ర్యాలీ అనేది స్టార్ట్ అయిందండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అయితే ఇది పెద్దగా గొప్పగా మీకు మంచి రిటర్న్స్ వస్తుంది అయితే అనుకోను. ప్రస్తుతానికి షార్ట్ టర్మ్కి అయితే హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి క్లోజర్గా 120 to 130 మధ్యలో మీరు దీంట్లో నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇంకా ఇది ప్రైవేట్ బ్యాంక్లోనే ఉండాలంటే దీనికన్నా బెటర్ ఏంటంటే మీరు ఫెడరల్ బ్యాంక్లో మీరు లాంగ్ టర్మ్కి మీరు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. దీంట్లోనే షిఫ్ట్ అయిపోయి తర్వాత M&M విషయానికి వస్తే రీసెంట్గా ఇది బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి. అయితే మొన్న నెంబర్స్ బాగా డిసప్పాయింట్మెంట్, మంత్లీ బేసిస్ సేల్స్ బాగా తగ్గాయి. దాని కారణంగా స్టాక్ కూడా ఇది మనకి 780 లెవెల్స్ నుంచి బాగా డౌన్ అయిందండి. బట్ ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మీరు కొనుక్కోవచ్చండి. చూడండి 720 అది కానీ బ్రేక్ అయ్యిందంటే క్లోజర్గా 680 దాకా రావచ్చు. అక్కడ మీకు బయింగ్ పాయింట్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోమని చెప్తాను. తర్వాత కలర్ రాము లైన్లో ఉన్నారు. హలో హలో హలో, అడగండి రాము. నమస్తే సార్. నమస్తే, అడగండి. అశోక్ లేలాండ్ 143 అండి. ఇంకోటి జమున ఆటో వచ్చేసి 83. ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? ఏమొచ్చేసి 6 నెలలు. అశోక్ లేలాండ్ అండ్ జమున ఆటో ఈ రెండు యావరేజ్ చేసుకుంటారా? చేసుకుంటారా? యా, నిన్న కూడా ఐ థింక్ సేమ్ కాలర్ మనకు కాల్ చేశారండి. డెఫినెట్లీ అశోక్ లీలాండ్ నెక్స్ట్ 2 ఇయర్ వ్యూ ఉంటే యావరేజ్ ఇప్పుడే చేయొద్దండి. ఎందుకంటే డిసెంబర్ మంత్ ఆన్ మంత్ కమర్షియల్ వెహికల్స్లో అశోక్ లీలాండ్ పోస్టెడ్ ద వర్స్ట్ ఫిగర్స్. బట్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, కానీ ఇమ్మీడియట్లీ యావరేజ్ మాత్రం చేయకండి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రాబబ్లీ నెక్స్ట్ 1 or 2 మంత్స్లో ఒక 2 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. జమున ఆటో లాంటివి కూడా దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు కమర్షియల్ వెహికల్స్ అండి, బికాస్ దే మేక్ ఎక్విప్మెంట్ ఫర్ కమర్షియల్ వెహికల్స్. కాబట్టి ఇమ్మీడియట్లీ మాత్రం ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ టు యావరేజ్ అండి. మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత కూడా వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ ఆటోమొబైల్ ప్యాక్ కూడా కంప్లీట్ రియాక్షన్ అవ్వలేదు అండ్ సెల్లింగ్కే ఎక్కువ గురవుతున్నాయి. కాబట్టి అట్ ఎవ్రీ రైజ్ మీరు యావరేజ్ కాస్ట్ అనేది తగ్గించుకుంటే ఒకసారి, ఎందుకంటే పర్ఫెక్ట్లీ లిక్విడ్ స్టాక్ అశోక్ లీలాండ్ అయితే.
తర్వాత కలర్ అవినాష్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. హలో. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. అదానీ ఎంటర్ప్రైజెస్ అండి, 157 దగ్గర బై చేశారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి అదానీ ఎంటర్ప్రైజెస్ కొన్నారు 165 లో. లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? ఐ థింక్ అదానీ ఎంటర్ప్రైజెస్ లాంగ్ టర్మ్ కోసం ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి. బేసికలీ కమోడిటీ ఎక్స్పోర్టర్స్ కాబట్టి ఇప్పుడు కమోడిటీస్ ప్రైజెస్ పడ్డాయి కాబట్టి కొద్దిగా, అండ్ డాలర్ రేట్ అరౌండ్ 69-70 దగ్గర స్టేబుల్గా ఉంది కాబట్టి దే విల్ స్టాండ్ టు గెయిన్. ఇది కూడా ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్ కాబట్టి కొద్దిగా ట్రేడర్స్ యాక్టివ్గానే ఉంటారండి ఇందులో. కాబట్టి మీరు ఎక్కడన్నా 2 or 3 ప్రైస్ పాయింట్స్లో యావరేజ్ కాస్ట్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఫర్ 2 ఇయర్స్ వ్యూ తప్పకుండా ఇట్స్ ఎ డీసెంట్ షేర్ టు ఓన్, బట్ యావరేజ్ కాస్ట్ మాత్రం తగ్గించుకోండి. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు చారి. హలో. హలో అడగండి చారి. హలో. హలో అడగండి చారి. హలో, నమస్కారం సార్, నా పేరు చారి అండి. సార్ మేము హలో. ఓకే, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? మేము కొత్త ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాము, నా సజెషన్స్ కావాలండి మీకు. ఏం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎటువంటి సజెషన్స్ కావాలి? అంటే లైక్ సిప్ కానీ, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్, దాంట్లో ఎన్ఎస్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో. మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తారా? అవునండి. రైట్, ఏమిటి అసలు మీ ప్రొఫైల్ తెలియాలి. సో చాలా వేగ్ గా ఏదో అలా గాలి గాలివాటంగా ఉంది మీరు అడగటం, అలా కాదు. మీరు అసలు ఏం చేస్తారు? లేదండి, నేను చేస్తున్నాను, చేద్దామనుకుంటున్నాను. సో ద ప్రాసెస్ ఏంటి, లాంగ్ టర్మ్ చేస్తే బాగుంటుందా, షార్ట్ టర్మ్ చేస్తే బాగుంటుందా అని? సరే, అంత చిలకజోసం అడిగినట్లు అడుగుతున్నారు మీరు. చక్కగా ఇన్వెస్ట్ చేయాలి, తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి. మీ సేవింగ్స్ని మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ మార్కెట్స్లో, అలాగే డెట్ మార్కెట్స్లో, ఇలాగా ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోని రూపొందించుకోవాలి. అసెట్ అలొకేషన్ అని అంటాం మనం. సో అసెట్ అలొకేషన్ పద్ధతిలో మీరు ఇన్వెస్ట్ చేయాలి. కాకపోతే ఎలా చేయాలి ఏంటి అనేది ఇలాగా ఊరికే జస్ట్ ఒక టెస్ట్ లాగా కాకుండా దాన్ని ఒక క్రమబద్ధంగా చేయటం అనేది మంచిదే. మీరు ఎస్ఐపి అంటున్నారు, సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలంటున్నారు, డెఫినెట్లీ మంచి ఆలోచన, తప్పకుండా చేయండి. అన్నీ కూడా లాంగ్ టర్మ్ కోసం చేయండి. అఫ్కోర్స్ మనకు షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి, మనం అప్పటికప్పుడు అనుకోకుండా వచ్చే ఖర్చులు, అవసరాలు. సో వాటి కోసం కొంత షార్ట్ టర్మ్ కోసం కూడా కొంత మనీని మీరు మేబీ ఏ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లోనో అటు మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి వాటిలో పెట్టుకొని మిగతా డబ్బుని లాంగ్ టర్మ్ కోసం ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. వాటిలో మల్టీ క్యాప్ ఫండ్స్ అని, అలాగే స్మాల్ క్యాప్ ఫండ్స్ అని, మిడ్ క్యాప్ ఫండ్స్ అని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు చాలా స్కీమ్స్ ఉంటాయి. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి, ఊరికే సింపుల్గా అలా చెప్పేసేది కాదు. సో వీలైనంత వరకు మీ దగ్గరలో ఎవరైనా ఫైనాన్షియల్ ప్లానర్ ఉంటే వాళ్ళని కన్సల్ట్ చేసే ప్రయత్నం చేయండి. మనం ఈ కార్యక్రమంలో ఎక్కువగా బ్రీఫ్గా ఈక్విటీ మార్కెట్స్ని టచ్ చేస్తూ ఉంటాం. దీస్ ఇస్ నాట్ ఏ పర్సనల్ ఫైనాన్స్ బేస్డ్ ప్రోగ్రామ్, కాబట్టి వీలైతే ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ మీ ఏరియాలో ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత కలర్ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సతీష్ కుమార్. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. ఇప్పుడు మన జెట్ ఎయిర్వేస్, ఎస్ బ్యాంకు, బంధన్ అండి, మూడు ఉన్నాయి. ఇప్పుడు అది ఓల్డ్ లో ఉంచమంటారా, తీసేయమంటారా, సెల్లింగ్ చేయమంటారా ఏంటి? ఇవన్నీ షార్ట్ టర్మ్ కోసం కొన్నారా, ట్రేడింగ్ కోసం కొన్నారా, లాభాల్లో ఉన్నారా? షార్ట్ టర్మ్ కోసం అండి, లాభంలో అయితే ప్రజెంట్ సరిపోయిందండి, దానికి సరిపడా ఉంది. అది ఇంకేమైనా హాయిగా ఎగ్జిట్ అయిపోండి, బ్రతుకు జీవుడు అనుకుంటారు. బంధన్ బ్యాంక్, ఇవాళ బంధన్ బ్యాంక్ కొద్దిగా పాజిటివ్గా ఉండొచ్చు, ఎందుకంటే గ్రూప్ ఫైనాన్స్కి నెగిటివ్గా కనిపిస్తుంది ఆ రెండింటి మెర్జర్ కూడా. బట్ ఎస్ అండ్ జెట్ ఎయిర్వేస్ ఏం చేయొచ్చు? అంటే మీరు షార్ట్ టర్మ్ చూస్తే మీరు చెప్పిన వాటిలో ఎస్ బ్యాంక్ ఒకటి మీరు హోల్డ్ చేయొచ్చు. ఈవెన్ బంధన్ బ్యాంక్ కూడా ఈరోజు చూసుకోండి, ఈరోజు ఓపెనింగ్ ఏ విధంగా ఉంటుంది. అంటే మీరు షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి ఒకవేళ ఓపెనింగ్ పాజిటివ్గా ఉండి కొంచెం ర్యాలీ వచ్చి క్లోజర్గా 520 దాకా వెళ్తే అక్కడ మీరు ఒకసారి పొజిషన్స్ని క్లోజ్ చేయండి. మీ ఉన్న వాటిలో బాగా వీక్ ఉన్నదంటే జెట్ ఎయిర్వేస్ అండి. ఇది అంటే అఫ్కోర్స్ పాజిటివ్ న్యూస్ ఉన్నా కూడా ఇది దానికి తగ్గట్టుగా రియాక్ట్ కావట్లేదు. ఇది కూడా మీరు ఎగ్జిట్ కానండి, మీరు అన్ని కూడా ర్యాలీస్లో ఎగ్జిట్ కానండి. మార్కెట్ కూడా ట్రేడింగ్ రేంజ్లోనే ఉంది కాబట్టి ఒక ఎస్ బ్యాంక్ని మాత్రం మీరు ఒక లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు. అయితే నిన్న కొంచెం ఇది హై నుంచి కరెక్ట్ అయింది, క్లోజర్గా 180 ఆ లెవెల్ సపోర్ట్ ఉండొచ్చు. ఎస్ బ్యాంక్ ఎగ్జిట్ అనేది 200 క్రాస్ అయినప్పుడు 210-212 మధ్యలో ఎగ్జిట్ కానండి. తర్వాత గుడివాడ నుంచి సరోజిని మెయిల్ పంపించారు. ఫైన్ ఆర్గానిక్స్ ఈ కంపెనీ తీసుకుంటారు, 2 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చా?
యా, ఇది కూడా రీసెంట్లీ వచ్చిన ఇష్యూ అండి. ఇప్పుడు ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ ఈజ్ కెమికల్స్, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్. సో డెఫినెట్లీ ఇవన్నీ చిన్న కంపెనీలు అండి, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఒక క్వార్టర్లీ రిజల్ట్స్ కానివ్వండి, లేకపోతే చేసే ఎక్స్పాన్షన్ డిలేస్ అయినా ఎన్వైరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ చాలా రావచ్చు ఈ సెక్టర్లో కూడా. సో అటువంటి ఏమైనా రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ ఆర్ ఏదైనా డిలేస్ జరిగితే మాత్రం కొద్దిగా సెల్లింగ్కి గురవుతాయి. కొనుక్కోండి, డెఫినెట్లీ 2 or 3 ప్రైస్ పాయింట్స్. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, కానీ రాబోయే 2 years ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనుకుంటున్నారు కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్లోని ఎక్కడన్నా ఒక 15-20% అలా జెమ్స్ వస్తే మీ కాస్ట్ ప్రైస్ కంటే తప్పకుండా కొద్ది కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసి వెళ్ళండి, మొత్తం కాపోయినా అట్లీస్ట్ సమ్ క్వాంటిటీ. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. మహాలక్ష్మి అడుగుతున్నారు, కేఈసీ ఇంటర్నేషనల్ అండ్ కోరమాండల్ ఈ రెండు సబ్జెక్టులో పెట్టారు, లోపలేమో ఇంకేదో లూపిన్ అని అడుగుతున్నారు. దేని గురించి అడగాలనుకుంటున్నారో ఒక స్పష్టత ఉండాలండి, లేకపోతే మనకి ఈ చదవడానికి టైం వేస్ట్ అయిపోతుంది. సో కేఈసీ ఇంటర్నేషనల్ కోరమాండల్ కొనుక్కోవచ్చు ఇక్కడ? యా, డీసెంట్ కంపెనీస్ అండి. కోరమాండల్ మురుగప్ప గ్రూప్కి చెందిన కంపెనీ, కేఈసీ ఇంటర్నేషనల్ కూడా గోయెన్కా గ్రూప్ కంపెనీ, అండ్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో దే ఆర్ స్ట్రాంగ్ కంపెనీస్. రెండు కూడా వాటి వాటి సెక్టర్స్లో అండ్ వాళ్ళు చేసే బిజినెస్లో స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి తప్పకుండా 2 or maximum 3 ప్రైస్ పాయింట్స్ ఒకరండి, విత్ అట్లీస్ట్ 1.5 to 2 year వ్యూ. రమణారెడ్డి టాటా మోటార్స్ కొన్నారు 178 హోల్డ్ చేయొచ్చు అది. టాటా మోటార్స్ ప్రస్తుతానికి అంటే మీరు ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయమని చెప్తానండి, ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, 160 ఇక్కడ ఆగొచ్చు. అయితే షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం మళ్ళీ ఆటోమొబైల్ ఓవరాల్ సెక్టర్ పరంగా చూసుకుంటే మంత్లీ సేల్స్ లాస్ట్ 2-3 నెలలు చాలా వీక్గా వస్తున్నాయి, దీనికి కూడా అట్లే ఉంది. క్లోజర్గా 180+కి వచ్చినప్పుడు కొంచెం షార్ట్ కవరింగ్ రావచ్చు, అక్కడికి వస్తే 180 దాటిందంటే 190 దాకా రావచ్చు, అక్కడ ఎగ్జిట్ కానీ షార్ట్ టర్మ్ అయితే. అక్బర్ పాషా అడుగుతున్నారు మంచిర్యాల నుంచి, ఎన్హెచ్పిసి కొన్నారట 25 రూపాయలు, అలాగే ఎస్ బ్యాంక్ 185 హోల్డ్ యావరేజ్ ఎగ్జిట్. ఐ థింక్ ఎన్హెచ్పిసి డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమనే చెప్తానండి, ఎందుకంటే ఎన్హెచ్పిసి ఈజ్ ఎ హ్యూజ్ ఈక్విటీ కంపెనీ, చాలా ఆల్మోస్ట్ ఒక డికేడ్ ప్లస్ అది అంత పర్ఫార్మెన్స్ లేదు. లాస్ట్ ఇయర్ కొద్దిగా పర్ఫార్మెన్స్ ఉంది, కొంచెం మాన్సూన్ బాగుంది కాబట్టి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ అండి. సో ఇటువంటి ట్రేడింగ్ చాలా హెవీగా జరుగుతుంది, ఈవెన్ నేను 5% టికర్లో కూడా మిలియన్స్ ఆఫ్ షేర్స్ వాల్యూమ్ అవుతాయి కాబట్టి అందులోంచి మాత్రం ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, ఇంకా సమయం మించిపోయింది కాబట్టి మరిన్ని మెయిల్స్ మిగిలిపోయినా కూడా చదవలేకపోతున్నాం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్.